ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి త్రిష, షాక్ అయ్యావా? నువ్వు ఎంతో కష్టపడి వేసిన మట్టిగడ్డలు భోజనంలోకి రాలేదేంటా అని ఆశ్చర్యపోతున్నావా? పిల్లకాకేం తెలుసు ఉండెలు దెబ్బ? ఈ మైథిలి కొడితే ఎలా ఉంటుందో మొదటిసారి రుచి చూసినట్టున్నావు. ఏం మాట్లాడుతున్నావు? నేనేంటి మట్టి కలపడమేంటి? కరలేవనకంటున్నావా? షటప్. నేను కిచెన్లో ఉండగా నువ్వు ఎసర్లో మట్టిగడ్డలు వేయడం నా కళ్ళారా చూశాను. అప్పుడే నీ చెంప పగలగొడదాం అనుకున్నాను, కానీ నన్ను అందరిలో అవమానపరుస్తుంటే చూసి ఆనందించాలి అన్న నీ కోరికని చావు దెబ్బ కొట్టాలనుకున్నాను. అందుకే నువ్వు మట్టిగడ్డలు వేసిన వెంటనే నేను ఆ నీళ్లన్నీ పారబోసి ఫ్రెష్గా వంట స్టార్ట్ చేశాను. చూడు త్రిష, నిన్నటి దాకా నేను పరాయిదాన్ని, కానీ ఇప్పుడు మళ్ళీ నేను కుటుంబానికి కోడల్ని. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి నా వాళ్ల ముందే నన్ను చేతగాని దానిలా చెయ్యాలి అని నా వాళ్లు నన్ను అవమానిస్తూ ఉంటే చూడాలని పిచ్చి పిచ్చి కలలు కన్నావంటే పళ్ళు రాలగొడతాను. ఏ మాట్లాడుతున్నావు నార్మై? నువ్వు మట్టిగడ్డలు వేసిన విషయం నా ముగుడికి చెప్పానంటే నిన్ను తిట్టి మెడబట్టి ఇంట్లో నుంచి బయట గెంటేస్తారు. అయినా నాకు తెలియక అడుగుతాను, నీ మొహానికి అసలు సిగ్గనేదే లేదా? ఏం మాట్లాడుతున్నావు? నిజమే మాట్లాడుతున్నాను. అవును, నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. నేనంటే ఇంటి కోడల్ని కాబట్టి ఈ ఇంట్లో ఉంటాను. అసలు నీకు ఈ ఇంటికి ఏంటే సంబంధం? ఇంకా ఈ ఇంటిని జిడ్డులాగా పట్టుకుని వేలాడుతున్నావు? నీకు ఏమాత్రం సిగ్గు పౌరుషం అనేది ఉంటే వెంటనే నా ఇంట్లో నుంచి బయటికి పో. లేదంటే అవే మట్టి గడ్డలు నీ గొంతులో పొసి చంపేస్తాను. ఊరుకుంటున్నాను కదా అని ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? నేను తలుచుకుంటే ఏం చేయగలను తెలుసా? ఏం చేస్తావే? ఏం చేస్తావు? నా చేతిలో చెంప దెబ్బలు తినడం తప్ప నువ్వేమి చేయలేవు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇక మీదట నాకు నా కుటుంబ సభ్యులకి మధ్య గొడవ పెట్టాలని చూసినా, నా వాళ్ళ దగ్గర నన్ను చులకన చెయ్యాలని చూసినా చంపేస్తా. జాగ్రత్త. ఆంటీ మజ్జిగ చారు చేస్తున్నారంట, దానికి ఆలస్యం అవుతుంది. ఈ లోపు నేను వడ్డిస్తాను కదా. వద్దు, అమ్మ వచ్చి వడ్డిస్తుంది. మీ అమ్మకి లేట్ అవుతుందని నేను వడ్డిస్తాను అంటున్నాను. నువ్వు తిను. ఏం కాదు, నేను వడ్డిస్తానుగా. త్రిష, వద్దని చెప్పాను కదా. నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ చేతితో వడ్డిస్తేనే తినడం అలవాటు. ఎంత ఆలస్యమైనా పర్వాలేదు, మా అమ్మ రావాలి, వడ్డించాలి, అప్పుడే నేను తినాలి.
మరి చంటిపిల్లలాగా మాట్లాడకు. మీ అమ్మ ఒడిస్తే ఆ దేవుని అమృతమైపోతుందా? నేను ఒడిస్తే ఆ దేవుని విషం అవుతుందా? అదంతా నాకు తెలియదు. మా అమ్మ చేత వండిన వంట తింటేనే నాకు రుచిగా ఉంటుంది. మా అమ్మ చేత ఒడిస్తేనే తృప్తిగా ఉంటుంది. కాదని వేరే వాళ్ళు అమృతం ఒడ్డించినా రుచించదు. సారీ, తప్పుగా అనుకోకు. అప్పుడేమో అమ్మ వడ్డించకపోతే అమృతమే విషంతో సమానం అని అన్నాడు. ఇప్పుడేమో పెళ్ళం వడ్డించగానే అమృతం అంటున్నాడు. ఏంటక్క ఇంతలోనే అంత మార్పొచ్చింది? నిజంగానే ఉత్తంకి నా మీద ప్రేమ తగ్గిపోయిందంటావా? మైథిలి నా నుంచి ఉత్తంని దూరం చేస్తుందంటావా? దానికంత సీన్ లేదు. అయినా మన జాగ్రత్తలో మనం ఉందాం. నిజమే అక్క, జరిగిందంతా చూశాక నాకు అలాగే అనిపిస్తుంది. మీరు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మైథిలి నేను మీరు అనుకున్నంత చెడ్డదేం కాదు. తనేం మన ఉత్తంని మనకి దూరం చేయదు. పదండి, వెళ్దాం. రండి, భోజనం చేశాక స్వీట్ తింటే బాగుంటుంది. తెమ్మంటారా? వద్దులేమ్మా, ఇందాక నీ వంటలకి సగం, ఇప్పుడు నువ్వు వడ్డించడం, మీ ఆయన లొట్టలు వేసుకుంటూ తినడం చూడగానే నా కడుపు ఇంకా నిండిపోయింది. నిజానికి ఆయన మీకోసమే ఎదురు చూస్తానన్నారు. మా అమ్మ వడ్డిస్తే తప్ప తినను అన్నారు. ఆలస్యమైంది కదా అనని నేనే వడ్డించాను. రేపటి నుంచి మీరే వడ్డించండి అత్తయ్య. పర్వాలేదమ్మా, నిన్నటిదాకా నువ్వు లేవు కాబట్టి వడ్డించాను. ఇప్పుడు నువ్వు భార్యవి, నువ్వున్నావు కదా, నువ్వు వడ్డించడమే న్యాయం. ఏమంటావక్క? నిజమే, ఎవరైనా కట్టుకున్న భార్య తర్వాతే కదా. అమ్మా ప్లీజ్. అలా మాట్లాడుతుంటే నాకు ఏదోలా ఉంది. అవునత్తయ్య గారు, ఈరోజు నేను ఆయనకి భార్యని, కానీ మీరు పుట్టినప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు, ప్రాణానికి ప్రాణంలా పెంచుకున్నారు. మీ తర్వాతే ఎవరైనా. వదినా, కూర్చో. నువ్వు కూడా కూర్చో, కూర్చో. మేము వచ్చింది నువ్వు ఒక్కదానివి తింటే చూడ్డానికి కాదు. మరి మీరిద్దరూ ఒకరికొకరు తినిపించుకుంటే చూడాలని. నేనా? నువ్వే కదా నా భార్యవి, అప్పుడు నువ్వే కదా నాకు తినిపించాలి. ఇప్పుడెందుకండి ఇవన్నీ? వద్దు, చెప్పాను కదా కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయని, అవి చెయ్యాల్సిందే. తినిపించుకోండి ఉత్తమ్. తినిపించు నాన్న. నాకోకే అమ్మా, తినిపించేస్తాను. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.